నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఆయనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. డీసెంట్గా పాలిటిక్స్ చేయడంలో గల్లా జయదేవ్ ఒక దిట్ట. సో ఇప్పటికే ఆయన 2 సార్లు గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా కూడా నెగ్గారు. తనదైనటువంటి స్టైల్లో ఆయన పార్లమెంట్లో గలం వినిపించారు. ఆంధ్రప్రదేశ్ గొంతుకగా పార్లమెంట్లో మంచి అంశాల మీద ప్రజలకు కొంత ఉపయోగకరమైనటువంటి అంశాలను లేవనెత్తి తన గొంతుకుగా తెరని ముద్ర వేసుకుందాం. ఇప్పుడు ఎలాంటి వివాదాలు కూడా ఆయనకి లేకుండానే ఆయన పనిచేసుకుంటూ లేవారు. ఒక రకంగా చెప్పాలంటే గల్లా జయదేవ్ ఒక వైట్ పేపర్ లాంటిది. ఆయన పొలిటికల్గా మంచి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కూడా. ఆయన తల్లి గల్లా అరుణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు అప్పట్లోనే. మరి ఇక గల్లా జయదేవ్ ప్రముఖ సినీ నటుడు, దివంగత సూపర్ స్టార్, కృష్ణ అల్లుడు అన్నది కూడా అందరికీ తెలిసింది. ఈయనకు ప్రత్యేకమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అమర్ రాజా, అట్లాగే గల్లా ఫుడ్స్ కూడా ఈయననే కీలకంగా వ్యవహరించి ఒక కార్పొరేట్ శక్తిగా కూడా గల్లా ఎదిగాడని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా సొంత బావ అవుతారు. అలా ఆయనకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి గల్లా జయదేవ్. అయినప్పటికీ కూడా తన పని తను చేసుకుంటూ ఉండిపోయే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి గల్లా జయదేవ్. అలాంటి ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తానుగా తను తప్పుకున్నటువంటి వ్యవహారం, పోటీ చేయనని కూడా చెప్పారు. మరోవైపు రాజకీయాల్లో కూడా స్వస్తి పలికి కొంచెం రాజకీయాలు దూరంగా ఉంటాయని చెప్పినప్పటికీ కూడా కొంత రాజకీయాల్లోనే ఉండాలని ఇవాళ టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకు ఇవాళ తెలుగుదేశం పార్టీ కొంత ఆయనకు ప్రత్యేకమైనటువంటి పదవి ఆఫర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ఆ దిశగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. గల్లా జయదేవ్ ఇంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా టీడీపీకి ఆయన ఈ రోజుకి కూడా కొంత సింపతిగా, అంటే సానుభూతి పరుడుగానే ఉన్నారు. అవకాశం ఉంటే మళ్ళీ రాజకీయాలకు వస్తారని కూడా అప్పట్లోనే ఆయన కొంత హింట్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో గల్లా జయదేవ్ని మళ్ళీ పొలిటికల్గా మెయిన్ స్ట్రీమ్లోకి లాక్కొచ్చే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు చేస్తున్నట్టుగా ఆయన ఆలోచనలు ఆ దిశగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే గల్లా జయదేవ్కి బాబు ఒక మంచి పోస్ట్ను కూడా రెడీ చేసి పెట్టారనే టాక్ ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. ఈ పోస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధి. అంటే ఈ పదవి క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉంటుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ అభివృద్ధి పనుల విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతూ ఏపీకి కొంత మేలు చేసి డెవలప్మెంట్లో పరుగులు పెట్టించే ఒక సీరియస్ వర్క్ గల్లా జయదేవ్కు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కీలకమైనటువంటి పదవిని గతంలో కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి సీనియర్లు కొంత వాళ్లకు బాబు కట్టబెట్టేటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ఆయన గల్లా జయదేవ్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి గల్లా జయదేవ్ 2 సార్లు ఎంపీగా పనిచేసేటువంటి అనుభవం, ఆయనకు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, పైగా ఆయనకు అప్పగించినటువంటి పనులు ఆయన చాలా జాగ్రత్తగా, నిబద్ధతగా, డెడికేషన్గా చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు దృష్టి ఇవాళ గల్లా జయదేవ్ మీద పడినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఆయన ఫ్యూచర్లో మళ్ళీ పార్టీలోకి క్రియాశీలం చేసే ఆలోచనలో కూడా ఇవాళ చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే గల్లాకి పదవి ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి గల్లా జయదేవ్ సైతం చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుల్లో గల్లా జయదేవ్ ఒకరు. మొత్తానికి గల్లా జయదేవ్ ఎంపీగా పోటీ చేయకపోయినా ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి కొంత అభివృద్ధి పదంలో, అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు గల్లా పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి నామినేటెడ్ పదవుల పందేరంలో గల్లాకి ఈ పదవి ప్రకటించబోతున్నారా, లేదంటే ఈయన కోసం ప్రత్యేకంగా ఈ పదవిని ముందుగానే ప్రకటిస్తారా, లేదంటే కనుక తర్వాత ప్రకటిస్తారా, మొత్తం మీద అయితే మాత్రం త్వరలోనే ఈ ప్రకటన ఉండబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో గల్లా జయదేవ్కు ఢిల్లీలో కొంత రాష్ట్ర ప్రతినిధిగా, ప్రత్యేక ప్రతినిధిగా ఉంచడం ఎంతమేర ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఎంతమేర లాభపడుతుంది, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హాష్ టాగ్ యూ.